పర్ల పడుకొచ్చు శ్రీకాంత్ గారు. కోటబొమ్మాలి టీజర్ చూసా శ్రీకాంత్ గారు, చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ మీరిద్దరూ ఆ సినిమాలో నటించారు కదా, మీ యొక్క రోల్స్ గురించి నాకు మా ఆంధ్ర ప్రజలకు కూడా మీరు తెలియజేయాలని కోరుకుంటా ఉన్నా. డెఫినెట్గా అండి, ఓన్లీ ఆంధ్ర ప్రజలతో పాటు తెలంగాణ ప్రజలకు కూడా మీ ద్వారా తెలుస్తుంది అనుకుంటే మాకు అంతకంటే సంతోషమే లేదు. ప్రతి అందరూ ప్రతి జనం తెలుగు వాళ్ళకి మీ ద్వారా తెలుస్తుంది అనుకుంటే మాకు అంతకంటే సంతోషమే లేదు. సో దీంట్లో ఏంటంటే, నాది ఒక పోలీస్ క్యారెక్టర్ అనమాట, రామకృష్ణ పేరు. దిస్ ఇస్ బేసికల్లీ పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ పొలిటికల్ కూడా టచ్ ఉంటుంది. ఈ మూమెంట్లో రిలీజ్ అవ్వడం కూడా మాకు చాలా హ్యాపీగా ఉందండి, ఎందుకంటే రిలీజ్ 24th నవంబర్ రిలీజ్. ఆంధ్రాలో ఎలక్షన్స్ తర్వాత ఎప్పుడో ఉంటాయి, బట్ ఇప్పుడు తెలంగాణలో ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఈ టైంలో టైం చూసి బాగా కొట్టారు. అంటే ప్రీ ప్లాన్డ్గా చేశారండి? ఐ థింక్ అది ప్రొడ్యూసర్స్ ప్రీ ప్లాన్డ్గా చేసినట్టే అనిపిస్తుంది మాకు కూడా. మీ హస్తం ఏమి లేదంటారు? మా హస్తం ఏముంటుంది, ఆర్టిస్టుల హస్తం ఏముండదు అక్కడ. ఓకే చెప్పండి. యా, దిస్ బేసికల్లీ ఒక మంచి కాన్సెప్ట్తో వస్తున్న మూవీ. పోలీస్ చేస్ పోలీస్, అంటే ఒక పోలీసు తప్పు చేసినా తప్పు చేయకపోయినా ఒక దాంట్లో ఎలా ఇరుక్కున్నారు, వేరే పోలీసుల్ని పొలిటీషియన్స్ ఇన్ఫ్లుయెన్స్ చేసి వీళ్ళ ద్వారా ఏం సాధించాలనుకున్నారు అనేది కాన్సెప్ట్. అంటే ఇండైరెక్ట్గా పొలిటీషియన్స్కి సెటైరికల్గా డైరెక్టర్ గారు మీరు పెట్టారా ఏమన్నా పాయింట్? అంటే సెటైర్ అని కాదండి, బట్ రియాలిటీ, అంటే నిజంగా ఏం జరుగుతుంది సమాజంలో అన్నది చూపించడానికి ట్రై చేసాం. సో ఇట్స్ ఎన్ హార్డ్ రియాలిటీ. అన్ని పేపర్లో వచ్చింది చూసి. మీరు ఏ పేపర్ చదువుతారండి? నేను అన్ని పేపర్లు చదువుతాను, ఎందుకంటే సినిమా పేపర్ అనగానే సాక్షిలో వస్తుంది, ఆంధ్రజ్యోతిలో వస్తుంది, సినిమా ప్రజలు, సినిమా పత్రిక, అందరు ప్రజలు సినిమా పత్రిక ఎక్కువ ఫాలో అవుతాం మేము, ఎందుకంటే పొలిటికల్ గురించి నాలెడ్జ్ పెద్ద మాకు లేదు కాబట్టి మాకు అందరూ ఒకటే.